విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా కన్న తండ్రి దయ కలిగిన మా దేవ ఆకాశ మహాకాశములకు సృష్టికర్త సర్వకృపానిధి సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి మీ పవిత్ర నామానికి మీ పరిశుద్ధ నామానికి మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకొని చిన్నాం తండ్రి దయగలిగిన మా దేవ ఈ రాత్రికాల సమయంలో మీ పిల్లలముగా మీ సన్నిధిలో నిలువబడి మీ మీ వాక్య జ్ఞానాన్ని ఆలోచించడానికి సిద్ధపడి ఉండగా మా అందరి హృదయాలను వెలిగించండి మా జీవితానికి విలువైన సంగతులు నేర్పించండి శ్రద్ధాశక్తులతో భయభక్తులతో మీ మాటలు ఆలోచించగలిగే శక్తిని ప్రసాదించండి మీ పిల్లలకు విలువైన మీ మాటలను ఉపదేశించడానికి మీ ఆత్మశక్తిని సహాయాన్ని అనుగ్రహించండి ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనములు అడుగుచున్నాము మా కన్న తండ్రి ఆమెన్ దేవుని వాక్యం వినడానికి ఆసక్తితో కూడి వచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను సర్వోన్నతైన దేవుని మహాకృప నిత్యము మనందరికీ తోడే ఉండి నడిపించునుగాక ఆమెను ప్రియుల జీవితాన్ని రెండు కోణాలలో మనం చూస్తున్నాం సమాజంలో జీవితాన్ని రెండు కోణాలలో చూస్తున్నవారు కనబడుతున్నారు మొదటి కోణం ఈ లోకపు దృష్టి రెండవ కోణం నిత్య జీవితపు దృష్టి రెండు కోణాలు ఉన్నాయి ఒకటి ఈ లోకపు జీవితం అనే కోణంలో జీవితాన్ని చూస్తున్నారు నిత్య జీవితపు దృక్పథంలో జీవితాన్ని చూస్తున్నారు రెండు విషయాలను మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఈరోజు ఒక మంచి విషయాన్ని మీరు నేర్చుకుంటారు మీరు మీ జీవితాన్ని ఎలా చూస్తున్నారు దీని మీద మీకు ఒక క్లారిటీ ఉండాలి మీరు మీ జీవితాన్ని ఏ దృక్పథంతో చూస్తున్నారు నిత్య జీవితపు దృక్పథంతో చూస్తున్నారా ఈ లోకపు దృక్పథంతో చూస్తున్నారా దానిని బట్టే మీ మానసిక ఆధ్యాత్మిక శక్తి మీ బలం ఎంత గొప్పదో అర్థమైపోతుంది చాలామంది ఈ జీవితాన్ని ఈ దృక్పథంతోనే చూస్తారు వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ వేరియేషన్ నేను చెప్తాను జాగ్రత్తగా వినండి ఈ దృక్పథంతో చూసేవారు పైన వాటి మీద దృష్టి పెట్టరు పైన వాటిని వెతకరు కేవలం భూసంబంధమైన వాటి మీద మాత్రమే ఏం చేస్తారు మనసు పెడతారు వారి మనసు ఎప్పుడు భూసంబంధమైన వాటి మీదే ఉంటుంది భూసంబంధమైన వాటి గురించి ఆలోచిస్తారు భూసంబంధమైన వాటి కోసమే ప్రయాసపడతారు భూ సంబంధమైన వాటిని దేవుని దగ్గర వెతుకుతారు భూసంబంధమైన వాటితోనే జీవితాన్ని గడుపుతారు ఇది ఈ లోకపు దృక్పథంతో జీవితాన్ని చూడటం రెండోది నిత్య జీవితపు దృక్పథం అంటే పరలోకపు దృక్పథంతో జీవితాన్ని చూసేవారు పైన వాటిని వెతుకుతారు నిరీక్షణ కలిగి ఉంటారు విశ్వాసంతో ఉంటారు ప్రార్థనలో గడుపుతారు ప్రభు మీద మనసు నిలుపుకుంటారు ప్రభు మీద ఆధారపడతారు రాబోయే నిత్య జీవితం కోసం రాబోయే లోకం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు ఈ లోకం శాశ్వతం కాదు మరో లోకం మన కొరకు దేవుడు సిద్ధం చేశారు నేను పరదేశిని యాత్రికుణ్ణి అనే భావనలో బ్రతుకుతారు అంటే రెండు కోణాలు మీకు బాగా అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను మొదటిది ఈ లోకపు దృక్పథం రెండోది పరలోకపు దృక్పథం ఈ లోకపు దృక్పథం రెండోది ఏంది పరలోకపు దృక్పథం ఈ రెండు కోణాలలో ఏ కోణంలో మీరు జీవితాన్ని చూస్తున్నారు అనే దాని మీద మీకు క్లారిటీ ఉండాలి ఇప్పుడు మీ కంటికి నల్ల అద్దాల కళ్ళజోడు పెట్టాము బయట ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా మీకు ఎలా కనబడతాయి నల్లగానే కనబడతాయి మీ కంటికి ఎర్రగా ఉండే అద్దాలతో కూడినటువంటి కళ్ళజోడు పెట్టాం ఆబ్జెక్ట్స్ అన్నీ ఎలా కనబడతాయి మీ కంటికి ఇప్పుడు ఎర్రగా కనబడతాయి అంటే మీరు ఏ అద్దాలలో నుండి అయితే ఈ ప్రపంచాన్ని చూస్తున్నారో ఆ రంగులో మీకు ప్రపంచం కనబడుతుంది అలాగే మీరు ఈ లోకపు దృక్పథంతో మీరు చూస్తే ఈ దృక్పథంతో మీరు చూస్తే ఈ జీవితాన్ని ఈ లోకపు భావజాలమే మీ హృదయంలో నిండుకుంటుంది దృక్పథంతో చూస్తే మీ జీవితాన్ని పరలోకపు భావజాలం మీ హృదయంలో నిండుకుంటుంది ఇప్పుడు చెప్పండి మీ హృదయాన్ని దేనితో నింపుకోవాలనుకుంటున్నారు దేనితో ప్రస్తుతానికి నింపుకున్నారు ప్రస్తుతానికి మీరు దేనితో నింపుకున్నారు దానిని బట్టే మీరు ఏ కళ్ళజోడు వాడుతున్నారనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఈ లోకపు దృక్పథంతో మీరు ఈ జీవితాన్ని చూస్తున్నారా పరలోకపు దృక్పథంతో మీరు ఈ జీవితాన్ని చూస్తున్నారా అనేది మీకు అర్థం కావాలి అంటే మీరు మీరు ఏ కళ్ళజోడు పెట్టుకున్నారు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీరు ఎటు పోతున్నారు మీ భక్తి జీవితం ఎలా ఉంది ఇవన్నీ కూడా ఇక్కడే తేలిపోతాయి నిమిషంలో తేలిపోతాయి ఈ లోక సంబంధమైనవే మీరు వెతుకుతుంటే భూ సంబంధమైన వాటి కొరకే మీరు ఆలోచిస్తుంటే ఇంకా బైబుల్ గ్రంథంలో కొరిందీలుకి రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఒక మాట రాయబడింది కదా చాలాసార్లు మనం చదువుకున్నాం ఈ జీవిత కాలము మటుకే మనము క్రీస్తునందు నిరీక్షించి వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమైందు కొరిందీలుకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ఎన్నో వచ్చినాం పంతొమ్మిదో వచ్చినాం ఏమో రైట్ కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాం చదవండి ఏముంది అక్కడ ఈ కాలము మటుకే మనము క్రీస్తునందు నిరీక్షించి వారమైన ఎడలా మనుష్యులందరికంటే ఎలా ఉంటామట అంటే ఈ ఈ ఈ వర్గం అంతా కూడా జీవితాన్ని ఏ కోణంలో చూస్తున్నారు ఏ దృక్పథంతో చూస్తున్నారు జీవితాన్ని ఈ లోకపు దృక్పథంతో చూస్తున్నారు ఈ లోకపు దృక్పథంతో చూడొద్దు ఈ జీవితాన్ని ఎలా చూడాలంటే పరలోకపు దృక్పథంతో చూడాలి నేను విశ్వాసిని అని బలంగా నమ్మి ఆ మార్గంలో నడుస్తున్నావు అనుకో నీ జీవితం అంతా ఎలా ఉంటుంది నేను విశ్వాసిని నువ్వు గ్రహించినప్పుడు నీ క్రియలన్నీ విశ్వాస సంబంధంగా ఉంటాయి నీ ఆలోచనలన్నీ విశ్వాస సంబంధంగా ఉంటాయి నీ యందు భయభక్తులు ఉంటాయి దేవుని యందు భయభక్తులు ఉంటాయి నీతి మార్గాల్లో నడుస్తావు యథార్థవంతురాలిగా ఉంటావు యథార్థవంతుడిగా ఉంటావు నేను విశ్వాసిని కాను అన్న భావజాలలో బ్రతుకుతున్నావు అనుకో నీ ఆలోచనలన్నీ మారిపోతాయి నీ ఉద్దేశాలన్నీ మారిపోతాయి నీ నడవడిక మారిపోద్ది నీ తలంపులు మారిపోతాయి నీ జీవిత గమనం మారిపోద్ది నీ జీవన విధానమే మారిపోద్ది ఈరోజు చాలామంది వాళ్ళ జీవన విధానం మారలేదు అంటే ఒకటే ఒక రీజన్ వాళ్ళు చూస్తున్న దృక్కోణం ఏది వాళ్ళు చూస్తున్న దృష్టి కోణం ఏది వాళ్ళు ఏ దృక్పథంతో జీవితాన్ని చూస్తున్నారు అనేదే మెయిన్ థింగ్ నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం అని ఒక వ్యక్తి అంటున్నాడు ఆ వ్యక్తి కూడా మనలాంటి దేహమే కలిగి ఉన్నాడు ఆ వ్యక్తి కూడా మనలాంటి నేత్రాలే కలిగి ఉన్నాడు మనలాంటి ఆహారమే తీసుకుంటున్నాడు మనలాగే గాలి పీల్చుకుంటున్నాడు మనలాగే ఈ పంచభూతాల్లో ఈ ప్రకృతిలో బ్రతుకుతున్నాడు కానీ అతను నోటి వెంట ఎలాంటి మాటలు వస్తున్నాయి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభము ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు అంటే అతడు ఈ జీవితాన్ని నిత్య జీవితపు దృక్పథంతో చూస్తున్నాడు పరలోకపు దృక్పథంతో చూస్తున్నాడు మన పౌరసత్వము ఎక్కడుందన్నాడు పౌలు గారు ఉన్నది హెవెన్లీ సిటిజన్ హెవెన్లీ సిటిజన్ అంటే నేను పరలోకపు పౌరుడను అని అర్థం నేను ఎవరిని పరలోకపు పౌరుడను ఇది ఒక వ్యక్తి మాట్లాడుతున్న మాట అదే వ్యక్తి పక్కన ఉన్న మా వ్యక్తి ఇంకొక వ్యక్తి మాట్లాడుతూ నేను రోమియుడను ఆమె రోమన్ సిటిజన్ అన్నాడు ఆమె రోమన్ సిటిజన్ అన్నాడు అంటే అర్థం ఏంటి నేను రోమా ప్రభుత్వ పౌరుడను నేను రోమా పౌరుడను లేదా నేను రోమియుడను అంటే ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు రెండు విధాలుగా ఆలోచిస్తున్నారు ఒక వ్యక్తి బాహ్య సంబంధమైన నేత్రాలతో చూస్తూ బాహ్య సంబంధమైన ఆలోచన విధానంతో చూస్తూ ఈ జీవితపు దృక్పథంలో ఆలోచిస్తున్నాడు గనుక ఏమంటున్నాడు అంటే నేను ఈలోకపు పౌరుడను అంటున్నాడు కానీ ఆ వ్యక్తి పరలోకపు దృక్పథంలో జీవితాన్ని చూస్తున్నాడు కనుక ఏమంటున్నాడు నేను పరలోకపు పౌరుడను అంటున్నాడు ఈ వ్యక్తి అంటాడు నాకు ఇక్కడ బ్రతికితేనే లాభం అంటాడు కానీ ఆ వ్యక్తి అంటాడు నేను అక్కడికి పోతే లాభం అంటాడు ఏంటి వేరియేషను ఇద్దరూ ఒకేలాంటి శరీరాలు కలిగి ఉన్నారుగా ఇద్దరూ ఒకే భూమి మీద నివసిస్తున్నారు కదా ఇద్దరు ఒకే విధమైన దేహాలు ధరించుకున్నారు ఒకే రక్తం ప్రవహిస్తుంది ఒకేలా గుండె కొట్టుకుంటుంది కానీ ఎందుకు ఇద్దరు ఆలోచనలు ఒకలా లేవు అని అంటే ఒకరి హృదయంలో దైవ సంబంధమైన ఆలోచనలు నిండుకొని ఉన్నాయి ఒకరి హృదయంలో లోక సంబంధమైన ఆలోచనలు నిండుకొని ఉన్నాయి దీనిని బట్టియే మీరేంటి అనేది మీకు అర్థమవుతుంది ఎవరు మిమ్మల్ని మీకు చెప్పక్కర్లేదు వాట్ అబౌట్ యూ అనేది నీకే తెలిసిపోద్ది యూ కెన్ అండర్స్టాండ్ దట్ వాట్ అబౌట్ యూ ఎస్ ఐ కెన్ అండర్స్టాండ్ దట్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ నువ్వేంటో నీకు ఈజీగా అర్థమైపోద్ది నేనేంటో నాకు ఈజీగా అర్థమైపోతాయి పరీక్షించుకుంటే ఇప్పుడు మన ఆలోచనలు ఎక్కడ తిరుగుతున్నాయి లోకం చుట్టూ తిరుగుతున్నాయా పరలోకం చుట్టూ తిరుగుతున్నాయా లోకం చుట్టూ తిరుగుతున్నాయా పరలోకం చుట్టూ తిరుగుతున్నాయా ఈ జీవిత కాలము మట్టుకే అన్న పదప్రయోగం ఎందుకు చేయబడింది అక్కడ ఇంకో మాట మీరు గమనిస్తే హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాటలాడును అన్నారు చాలామంది నోటి వెంట ఇతరులు వినటానికి ఇష్టపడని మాటలు వస్తూ ఉంటాయి వాళ్ళ గురించి తెలియాలి అంటే భార్యలను అడగాలి ఇక్కడ ఉన్న భార్యలని వాళ్ళ భర్తల గురించి అడగాలి ఇంటి దగ్గర మీ ఆయన గారు ఎలా మాట్లాడతారు అంటే భార్యకి మా ఆయన అండి ఇలా మాట్లాడతాడండి ఎలా మాట్లాడతాడు చర్చిలో మాట్లాడినట్టే మాట్లాడతాడా లేదండి చర్చిలో మాట్లాడినట్టు మాట్లాడారండి మరి ఎలా మాట్లాడతారు చర్చిలోనేమోనండి పవిత్రంగా మాట్లాడతారండి ఇంటికి వెళ్ళిన తర్వాత నోటిలో నుంచి అన్నీ అపవిత్రమైన మాటలే వస్తాయండి పచ్చి బూతులు మాట్లాడతారండి భయంకరమైన బూతులు మాట్లాడతారండి వినటానికి జుగుప్సాకరంగా ఉండేటువంటి మాటలు మాట్లాడతారండి పిల్లలు ఉన్నారని కూడా చూడరండి పిల్లలు ఎదుటి కూడా చాలా అపవిత్రమైన మాటలు ఏమాత్రం మనసు అంగీకరించని మాటలు ప్రయోజనకరం కాని మాటలు దోషణ వాక్యాలు దేవునికి ఇష్టం కాని మాటలు నా భర్త నోటి వెంట వస్తాయి అని చెప్పగలిగే భార్యలు ఎవరైనా ఇక్కడ లేరా లేరా ఉన్నారా ఉంటే ఉండి ఉండొచ్చు మరి ఉన్నారో లేరో మీకే తెలియాలి ఇదే ప్రశ్న భర్తలను అడిగితే మీ భార్యలు మీ ఇంటి దగ్గర ఎలా మాట్లాడతారు అంటే చర్చిలో మాట్లాడినట్టే మాట్లాడతారా అంటే చాలామంది భర్తలు చెప్తారు లేదండి చర్చిలో మాట్లాడినట్టు మాట్లాడరండి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ భాష మారిపోద్ది ఏంటో మరి అర్థం కాదు ఇక్కడ ప్రార్థన చేయమని మైక్ ఇస్తే ఆ పవిత్రమైన పదజాలం వాడుతూ ప్రార్థన చేస్తారు మైక్లో ఒక పవిత్రమైన పదాలే వాడతారు వినడానికి సొంపుగా వినసొంపుగా ఉండే పదాలు వాడతారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పదాలు అసలు వినపడవు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఒక వల్గర్ లాంగ్వేజ్ వల్గారిటీ బూతు పదాలు వినటానికి అసహ్యకరమైన పదాలు నీతి లేని పదాలు జుగుప్సాకరమైన పదాలు ఇలాంటి పదాలు నా భార్య నోటి వెంట వస్తూ ఉంటాయండి అని అన్నారనుకోండి భర్త మీరు ఏ ఏ హృదయంతో ఉన్నారో అదే సాక్ష్యం ఇంకా కదా మీరు ఏ హృదయంతో ఉన్నారో అదే సాక్ష్యం మీ భర్త ఇచ్చేటువంటి సాక్ష్యం లేదా మీ భార్య ఇచ్చేటువంటి సాక్ష్యం వాళ్ళకి తెలిసిపోద్ది హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాటలాడును అని అంటే జీవితాన్ని ఏ దృక్పథంతో చూస్తున్నారో అక్కడే పసిగట్టేయచ్చు మన నోటి వెంట పదే పదే బూతులు వస్తున్నాయి బూతులు వస్తున్నాయి బూతులు వస్తున్నాయి అనుకోండి మనం అసలు పరలోకపు పౌరులము కానీ కాము ఎందుకు పరలోకపు పౌరులము కామంటున్నానంటే పరలోకపు పౌరుడు ఈ భూమి మీద బ్రతుకుతున్న పరలోకపు పౌరుడు పదాలు వాడడు నీకు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో అంటే దే విదేశాలకు కానీ లేకపోతే మన డొమెస్టిక్ ఫ్లైట్స్లో కానీ నేను ప్రయాణం చేసినప్పుడు నాకు చాలామంది విదేశస్తులు తగులుతుంటారు నా పక్క సీట్లో కానివ్వండి ఫ్లైట్లో విమానంలో నా పక్క సీట్లో కానివ్వండి లేకపోతే నాతో పాటు ట్రావెల్ చేయడానికి అక్కడ గేట్ దగ్గర కూర్చున్నప్పుడు కానివ్వండి విదేశస్తులు తగులుతుంటారు అప్పుడు ఆ విదేశస్తులతో అతని పేరేంటో తెలుసుకుని వాటి నేమ్ అన్నప్పుడు విలియమ్స్ అనో లేకపోతే ఇంకొకటనో ఇంకొకటనో ఏ సంథింగ్ ఏదో పేరు చెప్తారు కదా అప్పుడు పేరు చెప్పినప్పుడు ఇంకేంటి కందలు ఇంకేంటి సంగతులు అన్నావు అనుకోండి ఇంకేంటి సంగతులు బాగానే ఉన్నావా అంత బాగుందా ఎంత సంపాదిస్తుంటావు సంవత్సరానికి నెలకు ఎంత సంపాదిస్తావు మీ వాళ్ళందరూ బాగానే ఉంటారా మీ మీ వాళ్ళందరితో మంచిగానే ఉంటావు నువ్వు ఏంటి విషయాలు చెప్పు మాట్లాడవే అన్నాడు అనుకోండి నువ్వు ఎంతసేపు ఇలా మాట్లాడినా అతను నీ వైపు ఆశ్చర్యంగా చూస్తూనే ఉంటాడు తప్ప నీకు ఎలాంటి రిప్లై ఇవ్వడు కారణం ఏంటి చెప్పండి కారణం ఏంటి చెప్పాలి టక్కుని చెప్పాలి నేను తెలుగులో మాట్లాడుతున్నాను నేను పేరు వరకు ఇంగ్లీష్లో అడిగా వాట్స్ యువర్ నేమ్ అని ఇంగ్లీష్లో పేరు వరకు అడిగా మై నేమ్ ఈజ్ విలియమ్స్ మై నేమ్ ఈజ్ స్టీఫెన్ మై నేమ్ ఈజ్ మార్క్ సంథింగ్ ఏదో ఆయన జవాబు ఇచ్చాడు అక్కడతో నేను ఇంగ్లీష్ మానేసి ఇంకేంటి మరి సంగతులు అంత మంచిదేనా ఎక్కడ తగ్గబోదావు ఎక్కడ పోదాం అనుకుంటున్నావు ఎందుకు వచ్చావు ఇక్కడికి ఏం చేద్దాం అని వచ్చావు ఎవరు వెళ్తావు ఎక్కడ దిగుతావు ఏవేం చూస్తావు ఇక్కడ కాసేపటికి ఐ కాంట్ అండర్స్టాండ్ యువర్ లాంగ్వేజ్ ఐ డోంట్ నో యువర్ లాంగ్వేజ్ ఐ నో ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఇంగ్లీష్ ప్లీజ్ టాక్ టు మీన్ ఇంగ్లీష్ అలాగే అంటాడు అతను నాకు అసలు అర్థం కావట్లేదు ఐ కాంట్ అండర్స్టాండ్ ఐ కాంట్ అండర్స్టాండ్ యువర్ వర్డ్స్ కానీ నేను మాత్రం ఏం పట్టించుకోకుండా అది అంతా కాదు కానీ నేను అడిగేవాడికి సమాధానం చెప్పు ముందు అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు నేను అడిగేదానికి సమాధానం చెప్పి ఎక్కడిదాకా వెళ్దాం అనుకుంటున్నావు మీ వాళ్ళు ఏం చేస్తారు మీ తాతగారు ఏం చేస్తారు మీ నాన్నగారు ఏం చేస్తారు ఇంత స్వచ్ఛంగా అచ్చంగా తెలుగులో మాట్లాడేస్తా ఉన్నాను అతనికి అర్థం కాదు ఇప్పుడు అతను ఏ భాషలో మాట్లాడతాడంటే అతని స్వభాష ఏదైతే ఉందో ఆ స్వభాషలోనే మాట్లాడతాడు ఎందుకు అతడు ఏ దేశపు పౌరుడో ఆ దేశపు భాషతో మాట్లాడతాడు లేదా అతడు ఏ భాష నేర్చుకున్నాడో ఆ భాషతో మాట్లాడతాడు ఇప్పుడు నీ భాష ఏంటి మన భాషను బట్టి కూడా మనల్ని పసిగట్టవచ్చు కదా మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి వీళ్ళు తూగోజీ వాళ్ళు అంటారు లేదా పాగోజీ వాళ్ళు అంటారు ఈ పాగోజీ తూగోజీ ఎలా కనిపెట్టేస్తారు భాషను బట్టి ఏమండి వీళ్ళ అండి అప్పుడప్పుడు మనం మామూలుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు మన భాష మనకి యాసగా అనిపించదు కానీ టీవీలో అప్పుడప్పుడు మన వాళ్ళు ఇంటర్వ్యూల్లో మాట్లాడుతుంటారు ఇంటర్వ్యూలు అంటే సరదాగా ఎవరైనా మైక్ తీసుకొచ్చి ఏదైనా సంఘటన జరిగినప్పుడు అమ్మ ఏమైందమ్మా అంటే ఈవిడు మొదలు పెడద్దు అప్పుడు అర్థం అవద్దు ఇదే అన్నమాట తూగోజీ ఒరిజినాలిటీ అని కదా మీ మీ వాయిస్ మీరు సరదాగా రికార్డ్ చేసుకుని వినండి కొంతమంది మన జిల్లా వాళ్ళు ప్రసంగాలు చేస్తుంటే నవ్వు వస్తుంటుంది ప్రసంగం కూడా ఎలా ఉంటుందంటే ఇలాగే మాట్లాడతారు ఒకరోజు ఒక ఆయన ప్రసంగంలో మాట్లాడుతూ కొంతమంది ఎదరకొచ్చి కూర్చోండి అంటే ఎదర అన్న పదం తెలుగు పదం కాదు ఎదర అన్న పదం అది వాస్తవానికి అచ్చ తెలుగు పదం కాదు మా వాడుక భాష అంటారు దాన్ని అప్పుడు మాట్లాడేటప్పుడు ఏమనాలంటే అక్కడున్న కొందరు లేదా ముందుకొచ్చి కూర్చోండి అన్నారనుకోండి వినడానికి వినసొంపుగా ఉందది ముందుకొచ్చి కూర్చోండి కానీ ఇతనే ఉంటాడు ఎదరకొచ్చి కూర్చోండి అంటాడు కానీ దాన్ని కూడా కొంచెం ఘాటుగా గట్టిగా నొక్కి అందంగా అలంకరించి చెప్పినట్టు చెప్తాడు సో ఈ ఎదరేంటబ్బా అని ఆలోచనలో పడతారు తెలంగాణ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి ఈ పదాలు అర్థం కావు కదా మరి ఇప్పుడు అలాని నాటు తెలంగాణలో మాట్లాడినా కూడా మనకు వినడం కష్టం ఎందుకంటే అది కొంచెం ఇంకా డిఫరెంట్గా ఉంటుంది తెలంగాణ భాష పల్లె తెలంగాణ భాష అయితే ఇంకా డిఫరెంట్గా ఉంటుంది సో ఆ భాషను బట్టి వీళ్ళు ఏంటి అనేది ఈజీగా పసిగడుతున్నావా లేదా హాయ్ అన్నారు అనుకోండి ఇంకా హాయ్ అంటే హాయ్ ఆ హాయ్ అంటే ఎక్కడ వీళ్ళు తూగోజీ ఇంకా నో డౌట్ బాగోజీ తూగోజీలోనే హాయ్ ఫోన్లో కూడా హాయ్ ఆ హాయ్ ఆయ్ మనం వింటున్నప్పుడు మనకేమనిపించదు మాట్లాడుతున్నప్పుడు ఏమనిపించదు కానీ వింటున్నప్పుడు మాత్రం ఆ ఏంటంటే ఆయ్ అనుకుంటారు కొన్ని పదాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి మనం వాడే పదాలు కదా మన తూర్పుగోదావరి యాసలో వాడే పదాలు ఏవైతే ఉన్నాయో అవతల వ్యక్తికి ఈజీగా అన్నమాట భాషను బట్టి తెలిసిపోతుంది ఇప్పుడు మీ మీకు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే మన భాషను బట్టి మనం ఏంటో అర్థమైపోతున్నప్పుడు నువ్వు పరలోకపు పౌరుడివి హెవెన్లీ సిటిజన్ ఇది వరకు నా బండి మీద అలాగే రాసి ఉండేది నా పలసర మీద హెవెన్లీ సిటిజన్ అని ఉండేది హెవెన్లీ సిటిజన్ అంటే ఏంటి పరలోకపు పౌరుడు అని తర్వాత కారు మీద కూడా స్టెక్కరింగ్ చేద్దాం అనుకున్నాను కానీ చేయించలేదు బైబిల్లో ఉన్నదే అది హెవెన్లీ సిటిజన్ నేను మన పౌరసత్వం ఎక్కడ ఉన్నది పరలోకమందు ఉన్నది ఇప్పుడు పరలోకపు పౌరుణ్ణి అని పేరు పెట్టుకున్నాం మనం భాష చూస్తే అలా లేదు నేను అమెరికన్ని అని ఆయ్ అన్నాను అనుకో అమెరికన్ ఆయ్ అండు అంటాడా అంటాడా చెప్పండి అండు అమెరికన్ అమెరికనే అమెరికన్ అంటే అమెరికన్ అని చెప్పినప్పుడు అతని దగ్గర మనకి ప్యూర్ ఇంగ్లీష్ కనబడాలి ఇంగ్లీష్లో ప్యూర్గా స్పాంటేనియస్గా మాట్లాడుతూ ఉండాలి అలా మాట్లాడుతున్నప్పుడు ఎస్ ఈజ్ ఏ అమెరికన్ ఐ నో దట్ వెరీ వెల్ కానీ అక్కడ అలాంటి సువాసన ఏం కనబడకుండా ఆ వాసన కనబడకుండా వేరే ఆ వాసన కనబడుతూ నేను అమెరికన్ అన్నాడు అనుకోండి హీఈ్ నాట్ ఎ అమెరికన్ హీజ్ ఎ లయర్ ఇన్ ద సేమ్ వే నువ్వు నేను కూడా మేము పరలోకపు పౌరులము మేము మా పౌరసత్వం పరలోకముందు ఉన్నది అని చెప్పుకుంటూ మన భాషలో ఎక్కడా కూడా సాత్వికత్వం లేదు మన భాషలో ఎక్కడ వినమ్రత లేదు మన భాషలో యథార్థత లేదు మన భాషలో పరిశుద్ధత లేదు మన భాషలో పవిత్రత లేదు మన భాష నిండా దోషమే ఉందనుకోండి భాష నిండా ఏముంది దోషమే ఉందనుకోండి భాష నిండా ఇంత దోషం పెట్టుకుని నువ్వు ఏం చెప్తున్నావు ఏం చెప్తున్నావు పరలోకపు పౌరుణ్ణి అంటున్నావు అక్కడే కనిపెట్టేస్తారు అంటే జీవితాన్ని పరలోకపు దృక్పథంలో మీరు చూడటం లేదు మీరు మీ జీవితాన్ని పరలోకపు దృష్టితో చూడట్లేదు మరి ఏ దృష్టితో చూస్తున్నారు చెప్పండి చెప్పండి ఏ దృష్టితో చూస్తున్నారు ఈ లోకపు దృష్టితోనే చూస్తున్నారు కదా బాప్తీస్మం పొందిన తర్వాత లేదా ఈ సంవత్సరంలో కొత్త సంవత్సరంలో కొత్త సంవత్సరం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఎన్ని రోజులు అవుతుంది అమ్మో అన్ని రోజులు అవుతుందా రైట్ ఈ కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత నా నోటి వెంట ఒక బూతు మాట కూడా రాలేదన్న వాళ్ళు చేతులెత్తారు మేము ముందు మీరు హృదయంలో పరీక్షించుకున్నప్పుడు చేతులు ఎత్తండి నాకు అవసరం లేదు ఆయనతో నాకు సంబంధం లేదు మీరు చేతులు ఎత్తినా మీకు నేనే అవార్డులు ఇవ్వను ఎత్తకపోయినా మీకు ఏమైనా రివార్డులు ఇవ్వను అవార్డు లేదు ఇక్కడ రివార్డు లేదు మిమ్మల్ని తిట్టేది లేదు పొగిడేది లేదు మీరు చేతులు ఎత్తినా మీకు వచ్చేది లేదు నా దగ్గర నుంచి మీరు చేతులు ఎత్తకపోయినా మీకు రాకుండా ఆగిపోయేది ఏమీ లేదు నా దగ్గర నుంచి మీరు చేతులు ఎత్తితే ఎవరు ఎవరు ఎదుటెత్తున్నారు దేవుని గుడి పెన్నల నుంచి పెద్దల వరకు పెన్నల నుంచి పెద్దల వరకు ఈ కొత్త సంవత్సరంలో ఒక బూత్ కూడా నేను మాట్లాడలేదన్న వాళ్ళు చేతులెత్తా దేవుని ఎదుట నాకు సంబంధం లేదని చెప్పాను కదా మళ్ళీ చెప్తాను నాకు సంబంధం లేదు నేను దేవుని ఎదుట సాక్ష్యం ఇస్తున్నాను నేను ఒక బూత్ కూడా మాట్లాడలేదు కొత్త సంవత్సరంలో కొత్త సంవత్సరం వచ్చి ఎన్ని రోజులు అవుతుందండి అంతే కదా ఆ కొన్ని రోజుల్లోనే ఓల్డ్ ఇయర్ వదిలే అండి ఈ కొన్ని రోజుల్లోనే నా నోటి వెంట ఒక బూత్ మాట కూడా రాలేదన్న వాళ్ళు దయచేసి చెయ్యి ఎత్తి చూపించండి నేను అడిగాను రైట్ ఈ ముప్పై రోజుల్లో మీరు ఎలా ఉన్నారు మీరు ఏం మాట్లాడారని మీకు అర్థమైపోయింది కదా మీకు అర్థమైపోయింది దీనిని బట్టే మీకు పరీక్ష జరిగింది ఇప్పుడు ఈ ఐదు నిమిషాల్లో పరీక్ష జరిగింది ఏంట పరీక్ష మీ హృదయంలో వెంట వెంటనే లోపల ఒక చిన్న కలవరపాటు అమ్మో నేను మాట్లాడతానండి బాబు అప్పుడప్పుడు వచ్చేస్తాయండి అప్పుడప్పుడు ఈ కోపం అనేది ఉంటుంది చూసారు అది వచ్చినప్పుడు భాష మార్చాలట అంటే ఏంటో మరి కోపం వస్తే భాష ఎందుకు మార్చాలో నాకు అర్థం కాలేదు ఇప్పుడు కోపం వస్తే బూతులే మాట్లాడాలండి బూతులు లేకుండా కోపం కోపం రాదా చెప్పండి అంటే చికెన్ వేపుడికి మసాలా దట్టించినట్టు చికెన్ చికెన్కి మసాలాకి మొగుడు పెళ్ళాల సంబంధం లాగా బూతులకి కోపానికి భార్యాభర్తల బంధం ఉందా కోపం వస్తే బూతులు రావాలా ఏమో మరి అది మీకే తెలియాలి సో పరలోకపు దృక్పథంలో జీవితాన్ని చూస్తున్నామని చెప్పుకుంటూ భాషలో దోషాలు కనబడుతుంటే మన భాష నిండా దోషాలే ఉంటే పచ్చి బూతులు మన నోటి వెంట జాలువారుతూ ఉంటే మనము పరలోకపు పౌరులము ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఎందుకంటే ఒక మాట బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది యాకోబు పత్రిక యాకోబు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరు ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక నోటికి ఏం పెట్టమన్నాడట దేవుడు కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు బాడనని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే అర్థమైందా మళ్ళీ చదవాలా ఇదే రెఫరెన్స్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మిమ్మల్ని అడిగేది అర్థమైందా మళ్ళీ చదవాలా అని అందరికీ అర్థమైందా రైట్ అయినా కానీ మీ మంచి కోసం నా మంచి కోసం ఒకసారి మళ్ళీ చదువుదాం మనందరం మంచి కోసం మళ్ళీ చదువుదాం ఏముంది అక్కడ చదవండి చదవండి తొందరగా ఎవడైనాను తన నోటికి కళ్ళెము పెట్టుకొనక నోటికి ఏం పెట్టాలట ఎక్కడ దొరుకుతాయి మండపేట మార్కెట్లో దొరుకుతాయా నోటుకెళ్ళాలి అడగండి వెళ్ళి సరదాగా సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏమండి మాకు నోటికెళ్ళి కావాలని అడిగే గుర్రానికి వేసి ఇదేనాయన అని అడుగు గుర్రాలకేస్తారు అదేనాయన అంటే నీ నోటికి నీ నోటికి పెట్టి కుట్టేయాలా దాన్ని లాగితే అలా బొగ్గల్లో నుండి గారి గట్టిగా టైట్గా పట్టే పట్టేయాలా రెండు పెదవులని పట్టుకొని ఎక్కడ దొరుకుతాయండి నోటికి వెళ్ళాలి ఎవరైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక అంటే కనిపించని ఇది కనిపించని కళ్ళెం కనిపించే కళ్ళెం కాదు కనిపించని కళ్ళెం నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనే అనుకునే ఎడల వాని భక్తి భక్తి గలవాడనే పర్లేదులే నేను భక్తి గలవాడనే నాలుగు భూతులాడితే భక్తి గలవాడిని కాకుండా పోతానా అప్పుడప్పుడు ఏదో పిల్లలు తప్పు చేశారని పది బూతు మాటలు మాట్లాడితే ఏది ఆ పది బూతు మాటలకే భక్తి గలవాడిన కాకుండా పోతానా ఏదో భార్య మీద కోపం వచ్చిందని ఒక పది బూతు మాటలు మాట్లాడితే ఏదో పండక్ కత్తగారు ఏదో ఇవ్వలేదని ఒక ఐదు బూతు మాటలు మాట్లాడితే ఏదో మామగారిని తిట్టకపోతే రోజు గడవదని ఒక నాలుగు భూతు మాటలు మామగారిని తిడితే భక్తి వాళ్ళకు కాకుండా పోతానా ఏదో మా ఆయన మాట వినట్లేదని ఏదో నాలుగు భూతు మాటలు తిడితే గల దానను కాకుండా పోతానా ఇవన్నీ తన హృదయమును ఏం చేసుకుంటున్నట్టు మోసపరుచుకుంటున్నట్టు దోషన మాటలు బూతు మాటలు ఈ పదజాలాలు ఏవైతే ఉన్నాయో హృదయంలో అవే నిండిపోయాయి కాబట్టి నీ నోట్లో నుంచి అవే బయటకు వస్తున్నాయి ఎప్పుడైతే మనం పరలోకపు దృక్పథంతో ఈ జీవితాన్ని చూస్తున్నామో నేను పరలోకపు పౌరుడును అన్నప్పుడు నేను పరలోకపు భాష అనగా ఆ గౌరవప్రదమైన భాష మాత్రమే వినియోగిస్తాను లేదు నా నోట్లో నుంచి ఇంకా పచ్చి బూతులు వస్తున్నాయి అనుకోండి అది గౌరవప్రదమైనది కాదు నా జీవితాన్ని నేను సరైన కోణంలో చూడట్లేదు నా జీవితాన్ని నేను సరైన దిశలో అలంకరించుకోవట్లేదు సరైన విధంగా నేను లేను నా ఆలోచనలు సరిగా లేవు సో ఇప్పుడు మనం అందరం కూడా మనం పరీక్షించుకోవాలి ఒకటి మాట దగ్గర ఎంత పరీక్ష జరుగుతుందంటే మరి క్రియ మాట దగ్గరే ఇంత పరీక్ష జరుగుతుందంటే క్రియ మాట చాలా ఇంపార్టెంట్ కదండి మాట ఎంత ఇంపార్టెంటో తెలుసా మూడే మూడు ఉన్నాయి ఆత్మీయ ఆహారానికి సంబంధించినవి హృదయ ఆహారానికి సంబంధించినవి మూడే మూడు విధానాలు నెంబర్ వన్ చూడడం ద్వారానే మనం ఏదైనా సంగ్రహిస్తాం మన హృదయంలో నింపుకుంటున్నాం దేంతో ఏ మార్గం ద్వారా మొదటి మార్గం చూడడం ద్వారా మన హృదయంలో నింపుకుంటాం రెండో మార్గం వినడం ద్వారా వినడం ద్వారా మన హృదయంలో నింపుకుంటాం వినాలంటే వినాలంటే మాట్లాడాలి ఇప్పుడు ఇన్ని చెవులు వింటున్నాయి ఒక్క నోరు మాట్లాడుతుంది ఒక్క నోరు ఇన్ని చెవులలో ఏమి నింపుతుంది ఏమి నింపుతోంది మంచి నింపుతుందా చెడు నింపుతుందా మంచి నింపుతుందా చెడు నింపుతుందా ఎస్ మంచి నింపుతుంది చెడు కూడా నింపొచ్చా నింపొచ్చు మంచి అయినా నింపొచ్చు చెడైనా నింపొచ్చు ఇంతమంది మంచి నింపుకుంటున్నారంటే నేను మంచి మాట్లాడుతున్నాను కాబట్టి కానీ అందరూ మంచి మాట్లాడరు అందరూ మీకు ఉపయోగపడే మాటలు మాట్లాడరు బోధకులు వేల మంది ఉన్నప్పటికీ అందరూ బోధకులు నిజమైన బోధకులు కారు కొందరట నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి అని వ్రాయబడింది వాక్యంలో కొందరు ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును దురద చెవులు గలవారై కురుకు పుండు పాకినట్టు వారి మాటలు ప్రాకును ఇన్ని పదాలు వ్రాయబడ్డాయి అంటే అందరూ గొర్రెలను సక్రమంగా మేపేవారు కారు కొందరు అనవసరమైన మాటలతో వ్యర్థమైన మాటలతో మన హృదయాలను నింపుతారు దానివల్ల మనకు ఎలాంటి ప్రయోజనం చేయకూడదు సో ఇప్పటికి మనం రెండు అర్థం చేసుకున్నాం ఒకటి కంటి చూపు ద్వారా మన హృదయాన్ని నింపుకుంటాం రెండోది వినడం ద్వారా మన హృదయాన్ని నింపుకుంటాం మూడోది స్పర్శ ద్వారా మన హృదయాన్ని నింపుకుంటాం స్పర్శ స్పర్శ మంచి స్పర్శ చెడ్డ స్పర్శ సో ఇక్కడ మొదటిగా మనం ఆలోచన చేస్తే మనం ఏ దృక్పథంతో ఈ జీవితాన్ని చూస్తున్నాము పరలోకపు దృక్పథంతో చూస్తున్నావా లోకపు దృక్పథంతో చూస్తున్నావా భూసంబంధమైన వాటి మీద దృష్టి పెడుతున్నావా పరలో పర సంబంధమైన వాటి మీద దృష్టి పెడుతున్నావా నువ్వు నిజంగా హెవెల్లీ సిటిజన్గానే ఉన్నావా నువ్వు నిజంగా పరలోకపు పౌరసత్వం కలిగే ఉన్నావా పరలోకపు పౌరసత్వం కలిగి ఉంటే నీ భాష శుద్ధిగా ఉంటుంది ముందు భాష శుద్ధిగా ఉండాలి అంటే వినేది చూసేది స్పర్శించేది శుద్ధిగా ఉండాలి అప్పుడే నువ్వు చూసేది వినేది స్పర్శించేది శుద్ధిగా ఉన్నప్పుడు నీ హృదయంలో నుండి బయటకు వచ్చేది కూడా ఎలా ఉంటుంది శుద్ధిగానే ఉంటుంది ఇక్కడ ఒక మాట వ్రాయబడింది చూడండి యాకోబు పత్రిక మూడవ అధ్యాయము వచనం దీనితో తండ్రి అయిన ప్రభువును స్థుతింతుము ఇప్పుడు అందరు నాలుకులు దేవుని నామానికి మహిమ కలుగును గాక అనండి అన్నారా వినపడిందా అన్నట్టు అందరు అన్నారా కొందరే అన్నారా మళ్ళీ అనండి సంతోషం అన్నారు కదా ఇప్పుడు ఏం చేసాం మనం దీనితో తండ్రి అయిన ప్రభువును స్థుతింతుము దేనితో నాలుగుతో అందరూ స్థుతించారు కదా రైట్ ఇప్పుడు మళ్ళీ దీన్నే మరో మరో పాత్రగా వాడుతున్నారట దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను సేపెంతుము దానికైనా ఇదే వాడతారట దీనికైనా ఇదే సప్లై కంపెనీ సామాన్ ఉంటుంది చూశారు సంబరాలకి జాతరలకి అదే ఇస్తారు కోటాలకి ప్రార్థనలకి అదే ఇస్తారు ఈ సప్లై సామాన్ ఎక్కడైనా వెళ్తుంది అది అదే కుర్చీలో ఆ భక్తులు కూర్చుంటారు అదే కుర్చీలో ఈ భక్తులు కూర్చుంటారు అదే వంటపాత్ర అక్కడ భోజనాలకి వాడతారు ఇదే అదే వంటపాత్ర ఇక్కడ భోజనాలకి వాడతారు అదే టెంట్ అక్కడ వాడతారు ఇక్కడ వాడతారు అదే స్టేజ్ అక్కడ వాడతారు ఇక్కడ వాడతారు అదే మైక్ అక్కడ వాడతారు ఇక్కడ అదే లైటింగ్ అక్కడ వాడతారు ఇక్కడ వాడతారు మనం అలాగే ఈ నాలుగు ఇక్కడ వాడతాం అక్కడ వాడతాం అలాంటి నాలుగులు ఏమైనా ఉన్నాయా ఇక్కడ లేవా ఉన్నాయా లేవో మీరే చెప్పాలి మరి నాకు ఎలా తెలుస్తుంది నేనైతే వాడినండోయ్ నేను అలా వాడను ఆ టైపు కాదు నేను నేను మహా వాడితే ప్రకటన గ్రంథంలో భాష మాత్రమే మాట్లాడుతుంటాను అప్పుడప్పుడు కోపం వస్తే ప్రకటన గ్రంథంలో భాష ఏంటి ఎవరినైనా గద్దించాలనుకున్నప్పుడు ఆ భాష వస్తుంది నా నోట్లో నుంచి ఏ భాష అది నీవు దౌర్భాగ్యుడవు రెండోది నీవు ధనవృద్ధి చేసుకుంటానని చెప్పుకుంటున్నావు కానీ నీవు దరిద్రుడవు దౌర్భాగ్యుడవు దిగంబరుడవు గ్రుడ్డివాడవు మూర్ఖుడవు ఈ పదప్రయోగాలు తప్ప ఇంక బైబిల్లో లేని భాష నా నోటి వెంట రాదు ఎప్పుడు రాలేదు కూడా మీరు మరి మీ స్థితి ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకోండి మీ స్థితి ఎలా ఉంది దీనితోనే తండ్రి అయిన దేవుని స్థుతింతుము దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపింతుము బూతులతో శపిస్తుంటారు కొంతమంది అప్పుడప్పుడు పక్కింటి వాళ్ళకే వీళ్ళకే గొడవలు అవుతుంటాయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో సిటీస్లో అంత ఖాళీగా ఎవరు ఉండర్లండి ఎక్కువ ఇలాంటి చిత్ర విచిత్రమైన సినిమాలు చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి పల్లె ప్రాంతాల్లోకి వెళ్ళాలి అక్కడ ఉంటారు ఈ టైపు చిన్న విషయాలకి ఏం చేస్తారు వీళ్ళు చక్కగా అదో పండగ వాతావరణం సృష్టిస్తారు అవును రెండు కుటుంబాలు గొడవ పెట్టుకుంటున్నాయంటే అన్నం తినేవాడు చేయిగడుక్కు మరీ బయటకు వచ్చేస్తాడు ఎందుకు మళ్ళీ తిందాంలే అని ముందు అయిపోద్ది అక్కడ పోనీ వచ్చి ఏమైనా విడదీస్తాడంటే అస్సలు గుమ్మం దగ్గర నిలబడి అలా చూస్తూనే ఉంటారు ఎవ్వరు పిల్ల పాప ముసలి ముతక మొత్తం వచ్చేస్తారు ఇంట్లోంచి బయటికి అన్ని పనులు కట్టేసి ఇంకా అక్కడ నుంచి మామూలుగా ఉన్న సినిమా కాస్త జనం ఎవరు ఉన్న జనం అందరు ఉన్నారనుకోండి క్రికెట్ ఇంకా బాగా ఆడతాడు చప్పట్లు కొడుతుంటే బాగా ఆడతారు ఇంకా సిక్స్లు ఫోర్లు కొడతారు కదా జనం ఎవరు లేకుండా స్టేడియం మొత్తం ఖాళీగా ఉందనుకోండి ఏం ఆడతామనుకుని ఇంటికి వెళ్ళిపోతారు వీళ్ళు అంతే ఎప్పుడైతే ఆడియన్స్ అందరూ వచ్చేసారో ప్రతి గుమ్మలో నుంచి ఆడియన్స్ అందరు వచ్చేసారో ఈ పార్టిసిపెంట్స్ ఇంకా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారంటే ఇంకా అక్కడ నుంచి కొంచెం మసాలా ఘాటు సామాగ్రి పెరిగిపోతాయి మసాలా ఘాటు పెంచుతారు వాళ్ళ అమ్మల దాకా వీళ్ళు వీళ్ళమ్మల దాకా వాళ్ళు వాళ్ళ అత్తలు మామల దాకా వీళ్ళు వీళ్ళ అత్తలు మామల దాకా వాళ్ళు అలా బాబా బా బాబా సుగంధ పరిమళాలు వెతజల్లుతూ ఆ ప్రశాంతంగా హాయిగా తిట్టుకొని 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 అడ్డమైన భూతులు మళ్ళీ ఎక్స్ప్రెషన్స్ కూడా ఎలాగెలాగ అనుకుంటూ చక్కగా అడుగు ముందుకేసి ఇలా అంటుంటారు మళ్ళీ ఒకడు వెనక్కేసి ఇలా అంటుంటారు అసలు ఆ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే అసలు నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఉంటాయి అన్నమాట కదా ఇవన్నీ ఎక్కడ పడతాయి మనకి మన లోకల్లో లోకల్ ప్రోడక్ట్ ఇదంతా ఇంటర్నేషనల్ కాదు ఇది లోకల్ పక్కా లోకల్ ప్రోడక్ట్ కదా అవన్నీ చూసిన తర్వాత మనకేమనిపిస్తుంది అంటే వీళ్ళే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు వీళ్ళే మళ్ళీ బ్యాచ్ బ్యాచ్ మొత్తం ఆదివారం అనగానే చక్కగా ఇస్త్రీ బట్టలు కట్టుకుని బైబిల్ చేత్తో పట్టుకుని ఓ ముసుకోట వేసుకొని మళ్ళీ వచ్చేస్తారు ఏమి అరగనట్టే కూర్చున్నారు ఇక్కడ సరే అప్పుడు దేవుడు అనుకుంటాడు దేవుడు మనకే ఎంత కన్ఫ్యూజన్ వచ్చేస్తున్నప్పుడు పరలోక్క నుంచి చూసి ఆయన అనుకుంటాడు అంతే కదా మరి మనకు ఎలా ఉంటుంది చెప్పండి ఇక్కడికి వచ్చి వాళ్ళు పాట పాడుతున్నారు అనుకోండి మీరు చూస్తే చూసిన వాళ్ళకి ఎలా ఉంటుంది చూడలేను ఏమో ఏమో అనుకోడు నా బోటోడు అనుకోండి నాకు లాంటివాడు వచ్చారు కూర్చున్నారు మీరు 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 మీరిలాగే కనపడతారు నాకు మీరు పాట పాడినా ఏమైనా స్తుతించినా ఏం చేసినా పోనీ అమ్మ పవిత్రరాలు యథార్థవంతురాలు ఆ విశ్వాసి అనుకుంటాం కానీ చూసేసినోడు ఉన్నాడు కదా ఆ యాక్షన్ మొత్తం చూసాడు సినిమా మొత్తం ఆ చూసినోడు ఏమనుకుంటాడంటే ఈవెని చూసి జీర్ణించుకోలేడు అనమాట రాళ్ళు తిన్నట్టు అనిపిస్తుంది కడుపులో అన్నం ఎలాగైతే అరుగుద్దో అలాగ రాళ్ళు అరుగుతాయా అరగో అరగో కదా ఈ మనిషిని చూడగానే ఎందుకో అనగానే ఎందుకు అనుకుంటాడు నిజమే ఎందుకో అనుకుంటాడు అంతే అంత కన్ఫ్యూజ్ అయిపోతారు కదా మరి అలాంటి కన్ఫ్యూజన్ వాతావరణంలో బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇదే నోరు రెండు విధాలుగా వాడతారు అక్కడ వాడతారు ఇక్కడ వాడతారు నా ప్రాణమా అంటారు ఇక్కడ అక్కడ ప్రాణం తీసేస్తాం జాగ ఇక్కడ నా ప్రాణమా అన్న వాళ్ళకి అక్కడ ప్రాణాలు తోడేస్తానో అన్న వాళ్ళకి ఎంత డిఫరెన్స్ ఉందంటే మనం కూడా పసిగట్టలేము ఒక్కోసారి వాళ్ళు వీళ్ళేనా వీళ్ళు వాళ్ళేనా పూర్తిగా మనం పిచ్చోళ్ళం అయిపోతాం ఇంకా కరెంట్ పెట్టించేసుకోవాలి ఇంకా అమ్మ బుర్రలో హీట్ వచ్చేస్తుందండి అసలు ఇల్లు ఇల్లు ఎవరండి నాకేమో అర్థం కావట్లేదండి ఇల్లు అక్కడేమో అలా ఉన్నారండి ఇక్కడికి వచ్చి ఇంత ఇంత సడన్గా మారిపోవడం ఏంటండి బాబు అనిపించేస్తుంది ఏంది మార్పి అసలు ఏంటండి ఇది ఇది మార్పి విచిత్రంగా ఉంది నాకేమీ అర్థం కావట్లేదు అసలు అదేదో వెళ్ళి అంటారు దానికి కూడా తెలియవండి నీ టెక్నిక్లు అంటారు వెళ్ళి ఏ రంగులోకి వెళ్తే ఆ రంగులో మారిపోద్దట దానికి కూడా తెలియని టెక్నిక్లు తెలుసండి బాబు వీళ్ళకి అక్కడ ముసుగులేదు ఇక్కడ ముసుగేసేసారు భాష మొత్తం మార్చేసారు మెల్లగా మారిపోయారు మెత్తగా మారిపోయారు ఇక్కడ చూస్తే తాబేల్లాగా ఉన్నారు అనగి మనకి అక్కడ తోడేళ్ళ ఉంటారు తోడేలా ఎక్కడ తాబేలు ఎక్కడ అంతే కదా అలా ఉన్నాయి కొంతమంది జీవితాలు అందుకే అంటున్నాడు ఆయన అమ్మా ఒక్క నోట నుండి ఏ ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళునో ఒక్క నోట నుండి ఆశీర్వచనం వచ్చేస్తుంది బూతులు కూడా వచ్చేస్తున్నాయి పచ్చి బూతులు వినటానికి ఏమాత్రం అసలు మన మైండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ జీర్ణించుకోలేని పరమ కఠోరమైన భూతులు మన నోటు వెంట వచ్చేస్తుంది అనుకోండి ఒక్క నోట నుండి ఆశీర్వచనం వచ్చేసింది ఒక్క నోట నుండి పచ్చి బూతులతో కూడినటువంటి శాపవచనాలు కూడా వచ్చేసాయి అందుకని అంటున్నాడు దేవుడు నా సహోదరులారా అలా ఉండొద్దు అన్నాడు అలా ఉండొద్దు ఎందుకంటే మీరు మీరు నిత్యం బూతులే మాట్లాడుతూ ఉన్నారు అంటే మీ నోటి వెంట ఆ బూతు పదాలే వస్తున్నాయి అంటే మీరు అవే తింటున్నారని అర్థం అంటే అవే వింటున్నారని అర్థం నేను చెప్పాను కదా మూడే మూడు వేస్ ఓన్లీ త్రీ వేస్ ఇస్ దేర్ త్రీ వేస్ ఆర్ దేర్ నెంబర్ వన్ చూడ్డం నెంబర్ టూ వినడం నెంబర్ త్రీ స్పర్శించడం ముట్టుకోవడం స్పర్శ స్పర్శ ద్వారా కూడా మనం చాలా నేర్చుకుంటాం ఇప్పుడు నాలుగు మీద ఏదైనా ఒక ఐటెం పెట్టామనుకోండి ఇమ్మీడియట్గా మన టేస్టింగ్ బర్డ్స్ అనేవి ఉంటాయి టేస్టింగ్ బర్డ్స్ ఈ బర్డ్స్ మనం నాలుగు మీద పడగానే మన మైండ్కి ఏం చెప్తాయి చెప్తాయి అలాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని రెండు ఉంటాయి ఇదివరకు ఒకసారి మాట్లాడాను నేను సెమినార్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇప్పుడు ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి మేము మీద చెయ్యేశాడు అనుకుందాం ఆ స్పర్శను బట్టి ఆ స్పర్శను బట్టి అతడు ఏ ఉద్దేశంతో చేయిశాడో మీరు కనిపెట్టగలరా లేదా కనిపెట్టలేరు ఈజీ కనిపెడతారు ముఖ్యంగా ఆడపిల్లలు గుర్తుపెట్టుకోండి ఉన్న ఆడపిల్లలు ఈ ఆడపిల్లల మీద ఎవరైనా చెయ్యేశారనుకోండి వాళ్ళు ఎవరైనా కావచ్చు పెద్దోళ్ళ టీచర్లా స్టూడెంట్సా బయట వాళ్ళ ఎవరైనా కావచ్చు వాళ్ళు చెయ్యి వేసిన విధానాన్ని బట్టి వాళ్ళు ఏ దృష్టితో మీ మీద చేతులు ఉంచారో మీరు ఈజీగా కనిపెట్టవచ్చు బ్యాడ్ టచ్ ఆర్ గుడ్ టచ్ గుడ్ టచ్కి బ్యాడ్ టచ్కి చాలా తేడా ఉంటుంది మంచి హృదయం గలవాడు మంచి ఆలోచనతో ఉంటాడు ఒకవేళ ఇలా చెయ్యి తల మీద వేసి మంచిదమ్మ వెళ్ళిరా అన్నాడు అనుకోండి అది అది గుడ్ టచ్ అది చెయ్యి తల మీద కాకుండా వేరే చోట ఎక్కడైనా వేసే ప్రయత్నం చేశాడనుకోండి అది ఏ టచ్ అది బ్యాడ్ టచ్ అది ఇది ప్రతి ఆడపిల్ల పసి కట్టాలి పసిగట్టి ఇంట్లో చెప్పాలి లేదా వాళ్ళకే కోటింగ్ ఇవ్వాలి గుడ్ టచ్కి బ్యాడ్ టచ్కి మనకి తేడా తెలియదు అలాగే గుడ్ లుక్స్కి బ్యాడ్ లుక్స్కి కూడా తేడా తెలిసిపోద్ది మనకి తెలియదా ఎందుకు తెలియదు ఈజీగా తెలిసిపోద్ది ఒక వ్యక్తి మన వైపు మంచిగా చూసాడు అనుకోండి గుర్తుపెట్టుకుంటాం మంచిగానే చూసాడు ఇతను చెడ్డగా కూడా చూస్తారు తెలిసిపోదా మనకు అది ఈజీగా తెలిసిపోద్ది వీడు దు వీడు దుష్టుడు చెడ్డ చూపులు చూస్తున్నాడు నా వైపు చాలా చెడ్డగా చూస్తున్నాడు వీడు నా వైపు చాలా కామంతో కూడినటువంటి చూపులు మోహంతో కూడినటువంటి చూపులు చూస్తున్నాడు వీడు చెడ్డవాడు అని ఈజీగా మీరు ఆడపిల్లలు మగపిల్లలు కూడా పసికట్టచ్చు అది బ్యాడ్ లుక్స్ ఆర్ గుడ్ లుక్స్ సో ఇక మాటలు కానివ్వండి వినడం బ్యాడ్ వర్డ్స్ అండ్ గుడ్ వర్డ్స్ బ్యాడ్ వర్డ్స్ గుడ్ వర్డ్స్ అంటే మంచి మాట చెడ్డ మాట చెడ్డ మాట ఏదో మంచి మాట ఏదో మన చెవి పరీక్షిస్తుందా పరీక్షించదా పరీక్షిస్తుంది కదా అంటే స్వీకరించాలా వద్దా అనేది కూడా మనకు తెలిసిపోద్ది వీటిని బట్టి మీ హృదయాన్ని మీరు స్టోర్ చేసుకుంటారు మీ హృదయాన్ని మీరు నింపుకుంటారు అప్పుడు ఏదైతే నింపుకున్నారో అది బయటికి తెస్తుంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో మనం కొన్ని డిలేట్ చెయ్యం ఆ డిలీట్ చేయనివి అప్పుడప్పుడు బయటకు వచ్చేస్తుంటాయి సో కాబట్టి మీరు డిలీట్ చేయాలి అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే నీటి బుగ్గలో ఒక్క జల నుండి తియ్యని నీరును చేదు నీరును ఊరునా ఒక చోట ఒక పైపులో నుంచి నీళ్ళు వస్తుంటాయి బాగుంటాయి నీళ్లు తాగడానికి రుచికరంగా ఉంటాయి కొన్ని కొన్ని పైపుల్లో నీళ్లు బాగోవు రుచిగా ఉండవు కొన్ని బోర్లు ఉంటాయి ఆ బోర్లో వాటర్ బాగోదు కొన్ని బోర్లో వాటర్ ఎలా ఉంటుంది టేస్టీగా ఉంటుంది బాగుంటుంది తాగాలనిపిస్తుంది కదా ఇప్పుడు అదే బోరులో నుంచి ఒక బింది నీళ్ళు ఏమో తీగా వచ్చి ఒక బింది నీళ్ళు చేదుగా వచ్చి అలా జరుగుతుందా జరగదు ఎందుకంటే ఒక జల అయితే తీగా ఉంటుంది లేకపోతే చేతిగా ఉంటుంది అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక్క జల నుండి తీయని నీరును చేతు నీరును ఊరున నా సహోదరులారా అంజోరపు చెట్టున ఓ లేవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజోరపు పండ్లైనను కాయునా అటువలే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లు ఊరవు ఇప్పుడు చెప్పండి మేము పరలోక పౌరులమే అన్నారనుకోండి మేము పరలోక పౌరులమే అన్నారనుకోండి మీ దగ్గర అన్నీ అవే కనబడతాయి లేదు మేము లోక సంబంధులమే అన్నారనుకోండి మీ దగ్గర బూతులే వినబడతాయి రెండు ఉన్నాయన్నారనుకోండి బాగా తేడా అని అర్థం అదే అదే చెప్తున్నాడు ఇక్కడ అలా ఉండవు అనే చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఒకసారి పరీక్షించుకోండి ఇంటి దగ్గర భార్యని పచ్చి బూతులు తిడుతుంటారు మా ఇద్దరు భర్తలు ఇంటి దగ్గర భర్తని పచ్చి బూతులు తిడుతుంటారు భార్యలు పచ్చి బూతులు వినటానికి కూడా ఏమాత్రం అసలు మైండ్ స్వీకరించదనమాట అమ్మో ఇతను నోటు వెంట ఇలాంటి బూతులా అనిపిస్తుంది పచ్చి బూతులు పనికిమాల మాటలు వస్తుంటాయి నోట్లో నుంచి అప్పుడు నువ్వు విశ్వాసం అయితే సుగంధాలు వేద చల్లవలసిన నోటిలో నుంచి ఏమొస్తుంది దుర్గంధం వస్తుంది అప్పుడు నువ్వు విశ్వాసం అని ఎలా అనిపించుకోవాలి నీ దగ్గర కుళ్ళు వాసన వస్తుంటే నువ్వు శవానివని అర్థం ఆ కుళ్ళు వాసన రాకపోతే నువ్వు సజీవుడు అని అర్థం సజీవుల దగ్గర శవం కంపు రాదు శవాల దగ్గర సజీవుల దగ్గర ఉండే సుగంధం ఉండదు శవానికి బతుకున్నోడికి వాసనలో తేడా ఉంది కదా శవం వాసన శవానిదే ఆ సజీవుడి దగ్గర ఆ వాసన ఉండదు సో నువ్వు నిజంగా పరలోకపు పౌరుడివి పరలోకపు పౌరుసత్వం నీలో ఉంటే నీకెందుకు బూతులు వస్తున్నాయి చెప్పాలి నీలో నుండి ఎందుకు ఆ పచ్చి బూతులు వస్తున్నాయి ఆ పనికిమాల బూతు మాటలు ఎందుకు వస్తున్నాయి హృదయము నిండి ఉండు దానిని బట్టే నోరు మాట్లాడును సో ఒక్కసారి చెక్ చేసుకోండి ఏ దృక్పథంతో జీవితాన్ని చూస్తున్నారు అలాగే మీ చూపులు ఏది లోపల నింపుకున్నారో అదే బయటికి చూస్తారు ఒక అందమైన అమ్మాయి కనబడిందండి అందమైన అబ్బాయి కనబడ్డాడు అందంగా ఉన్నవాళ్ళు కంటికి కనబడితే అందంగా ఉన్నారు అని చూడటం వేరు గులాబీ పువ్వు కనబడింది బాగుందని చూడటం వేరు తెంపేసుకుందామని చూడటం వేరు రెండింటిలో చాలా తేడా ఉంది కదా అలాగే మోహపు చూపుకి మామూలు చూపుకి కూడా చాలా తేడా ఉంది ఒక అమ్మాయి ఉంది ఎదురుగా వచ్చి నిలబడింది అమ్మాయి ఎలా ఉందయ్యా అన్నారు చాలా అందంగా ఉంది అన్నారు అందంగా ఉందని ఎలా చెప్పగలం మనం చూస్తేనేగా చెప్పగలం అమ్మాయి చాలా అందంగా ఉంది ఎలా చెప్పగలం చెప్పండి చూస్తే చెప్పగలం అదే చూపులో మోహపు చూపు కూడా ఉంది రెండు చూపులకి చాలా తేడా ఉంది చాలా వేరియేషన్ ఉంది చాలా వేరియేషన్ ఉంది కాబట్టి ఆ చూపులు కూడా ఎలా ఉన్నాయి అనేది మనల్ని మనమే ఏం చేసుకోవాలి పరీక్షించుకోవాలి ఇక స్పర్శ గురించి ఆల్రెడీ చెప్పేశాను గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మనం ముట్టుకున్న ఈ స్పర్శ ఈ చేతితో స్పర్శించేటువంటి స్పర్శ అందులో బ్యాడ్ స్పర్శ ఉంది గుడ్గా అంటే మంచి స్పర్శ కూడా ఉంది అంతే తండ్రి భావనతో తల్లి భావనతో స్పర్శించే స్పర్శ ఉంది చెడ్డ భావనతో చెడ్డ హృదయంతో స్పర్శించే స్పర్శ ఉంది యూసేపును ఆమె ఎవరు హోతీఫర్ భార్య స్పర్శించింది ఎలా చెడ్డ స్పర్శ చెడ్డ చూపు చెడ్డ మాట అక్కడవే ఉన్నాయి చెడ్డ స్పర్శ చెడ్డ చూపు చెడ్డ మాట కానీ ఆయన దగ్గర అవి లేవు మంచి ఆలోచనే ఉంది మంచి మాటే ఉంది మంచి చూపే ఉంది కనుక తప్పించుకుని పారిపోయాడు కాబట్టి పరలోకపు దృక్పథంతో జీవితాన్ని చూసేవాళ్ళు ఎలా ఉంటారు ఈ లోకపు దృక్పథంతో జీవితాన్ని చూసేవాళ్ళు అలా ఉంటారు నువ్వు ఎలా ఉన్నావు అనేది ఒకసారి మీకు మీరే పరీక్షించుకోండి పరలోకపు దృక్పథంతో మీరు జీవిస్తున్నారా అంటే భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నారా లేకపోతే ఈ లోకపు దృక్పథంతో జీవిస్తూ భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నారా పరలోకపు దృక్పథంతో జీవిస్తూ పర సంబంధమైన వాటిని వెతుకుతున్నారా మీరు జీవితాన్ని ఏ కోణంలో చూస్తున్నారు నీ కన్ను చేరినదైతే నీ దేహమంతయు చీకటైపోతుంది నీ కన్ను వెలుగుమయమై ఉంటే నీ దేహం అంతయు వెలుగుమయమై ఉంటుంది కాబట్టి ఈరోజు మీకు క్లారిటీ వచ్చేసింది కదా ఏమొచ్చింది క్లారిటీ నా భాష ఎలా ఉంది నా చూపు ఎలా ఉంది నా స్పర్శ ఎలా ఉంది నా మాట ఎలా ఉంది ఒక క్లారిటీ వచ్చింది దీనిని బట్టి మన హృదయములో వాక్యం నింపబడిందా నింపబడలేదా అనేది క్లియర్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవాలి మర్చిపోద్దు ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య భర్తలు ఇద్దరు కూర్చొని డిస్కషన్ పెట్టుకోండి దేని మీద ఈ ప్రసంగం మీద పెట్టుకోండి డిస్కషన్ ఏంటి డిస్కషన్ అది పెన్ను పేపర్ పెట్టుకుని రెడీగా ఉండండి డేట్ వేసేసి రాసేయండి పలానా రోజు ఎన్నో తారీఖు ఒకటో తారీఖు రెండో నెల పలానా సంవత్సరం యేసు రాజు ఇక ఎలా అన్నాడు అలా ఆవిడ రాసుకుంటుంది ఆవిడ ఏసరాజు పుస్తకం పెట్టుకుంటాడు మరి మా ఆవిడ ఎలా అంది తను రాసుకుంటాడు సంవత్సరం వారం అయిపోగానే పుస్తకం ఎవరి పుస్తకం వాళ్ళకి అప్పగించేయండి ఇదిగమ్మని చెట్టా అని చెప్పండి ఆ టైంలో ఇదిగో ఈ మాట అన్నావు ఈ టైంలో ఈ మాట అన్నావు ఈ టైంలో ఈ మాట అన్నావు ఇన్ని బూతులు వచ్చాయి నీ వెంట వెంటని చెప్పండి అంటే ఒకవేళ అలా అయితే లేకపోతే హ్యాపీ ఇబ్బందే లేదు అప్పుడు వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అవుతారు అమ్మో ఇన్ని బూతులు ఆడేసాను ఈ నెలలో చాలా ఉంది చిట్ట అనుకుంటారు ఆ సార్ తగ్గిస్తారు అప్పుడు మెల్లిమెల్లి ఇంకా ఆ తర్వాత నుంచి వాళ్ళు వాళ్ళు మార్చుకునే ప్రయత్నమైనా చేస్తారు అనుకోండి ఇంకా మారరు మీరు కనీసం ఆ విషయం వాళ్ళకి ఇన్ఫామ్ చేయలేదు అనుకోండి ఇదిగో బాబు ఇన్ని బూతులు మాట్లాడవు నీ వారంలో ఇన్ని దుర్మార్గపు మాటలు వచ్చాయి నీ నోట్లోంచి డే టు టైం కూడా రాశాను నీకు అని ఇచ్చారనుకోండి కొంచెమైనా ఆలోచనలో పడతారు తిరిగి దెబ్బలాడేడుతున్నారు అనుకోండి ఇంక ఇవ్వకండి ఇంకా అది మారే మనిషి కాదనమాట మళ్ళీ తిరిగి దెబ్బలాడుతుంటారు కొంతమంది ఇంకో అన్నీ కలిపి మళ్ళీ అక్కడే మాడేస్తారు ఒకేసారి ఇంకా ఇంక మరి ఇంకేం చేయలేము ఇంక వదిలేయడమే మనం మనం ప్రశాంతంగా మనం బతుకదు మనం బతకడం వాళ్ళ దారిన బొమ్మండమే తప్ప మనం ఇంకేం చేయలేము ఇంకా అన్ని బూతులు అన్ని బూతులు ఒకేసారి తిడుతున్నాడంటే మనం ఏం చేస్తాం చెప్పండి అసలే మనం వెళ్ళలేం వాళ్ళు పచ్చిబూతులు ఒక్కొక్కటి కూడా మాట్లాడుతుంటే చెవు మూసేసుకోవాలనిపించేస్తుంది కానీ మాట్లాడుతూనే ఉంటాడు మాండవు కదా సో అలాంటి వాళ్ళకి ఇంకా దూరంగా ఉండడమే ఉత్తమం ఇప్పుడు మీ అందరికి క్లారిటీ వచ్చింది కదా ఏమోషే వచ్చిందా రైట్ వచ్చిందట మనం మనం ఏ దృక్పథంతో ఉన్నామనేది ఈరోజు మనం ఆలోచించుకోవాలి చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇది మనందరికీ నా నేను నా జీవితాన్ని ఏ దృక్పథంతో చూస్తున్నాను నేను పరలోకపు పౌరసత్వం కలిగి ఉన్నానని చూస్తున్నానా లేకపోతే ఈ లోక సంబంధంగానే జీవితాన్ని చూస్తున్నానా అంటే దేవుని భయం నాలో ఉందనుకోండి నా మాటల్లో అంత ఆ వల్గారిటీ ఉండదు నాలో దేవుని భయం ఉంటే నా మాటల్లో వలగారిటీ ఉంటుందా ఉండదు నాలో దేవుని భయం ఉంటే నా చూపుల్లో అపవిత్రత ఉండదు నాలో దేవుని భయం ఉంటే నేను వినే వాటిలో చాలా జాగ్రత్తగా ఉంటాను ఏది పడితే అది విన్నాను నా దగ్గరికి ఏదైనా వచ్చినా చెవి మూసుకొని వెళ్ళిపోతాను నాలో దేవుని భయం ఉంటే ఆ చెడ్డ స్పర్శకు దూరంగానే ఉంటాను మంచి స్పర్శ కలిగి ఉంటాను ఎప్పుడు ఒకళ్ళ చెడ్డ స్పర్శ నా దగ్గరకు వచ్చినా దాన్ని తోసేసి యోసేపులాగా వెళ్ళిపోతాను అలా ఎవరి భయం ఉంది దైవ భయం ఉంది నేను నేను ఇలాగే ఉండాలి నేను నేను నీతిగానే ఉండాలి నేను యథార్థంగానే ఉండాలి నన్ను నేను ఎందుకు పాడు చేసుకోవాలి అనే భావజాలం ఉంటుంది కనుక ప్రియమైన దేవుని ప్రజలారా ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి పరలోక పౌరులుగా ఉండే ప్రయత్నమే చేయండి అలాంటి మంచి ఆలోచనతో మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నా మాటలు ముగిస్తున్నంతలో తలలో ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడా కలిగిన తండ్రి ఇప్పటివరకు విలువైన మీ వాక్కులు మీ పిల్లలకు ఉపదేశించడానికి సహాయం చేసినందుకు స్తోత్రం తండ్రి విని విడిచిపెట్టే గుంపులో కాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి పిల్లలందరినీ ఆత్మీయంగా బలపరచండి వారితో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రం ప్రభు వ్యతబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపచేయండి క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొని చున్నాం మా కన్న తండ్రి ఆమెన్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి